Hi, Ni. Namaste. Nenu Vijaya. Welcome to Telugu Garden Log. Eros video intent endi. Meeku ardhamaipoyi untundi. Edra chuse untaru bonsai mokkalu nenu eppudincho mana vaallu mundu nunchina subscribers kaithe ardhamai untundi. Endukante eppudincho antunanu. Aithe ee naalaku mata dorikini naaku. Ante ivi ela growth chesukovali idantha meeku మాటల్లో చూపించేస్తాను చెప్తాను. ఇప్పుడు మనకి ఇలాంటి కొబ్బరికాయలు చెట్టు నిండా అయిన తర్వాత కొబ్బరి చెట్టు కాయలు అయిన తర్వాత కింద రాలిపోయి పడిపోతాయి కదా, ఆ కాయలతోటైతే మొక్కలు వస్తాయండి. ఇవి ఎలా వస్తాయంటే మనం ఒక సాయిల్లో కానీ పెట్టేసి ఉంచినా సరే లేదా వాటర్లో తడిపి ఓ పక్కన పెట్టేసి ఉంచినా సరే మొక్క అనేది వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన మొక్కలు ఇదిగోండి, ఇలా స్టార్టింగ్ ఇలా వస్తాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి. ఇలా వస్తాయి. ఇది పీస్ తీసేసాను, ఇవి తీయలేదు. చూద్దామని ఒకటి ఏది ఈజీగా గ్రోత్ అవుతుంది మనకి బాన్సైగా అని చెప్పేసి రెండు ఇలా ఉంచాను. ఇది మట్టికి దీనిపైన ఉన్న తొక్క అనేది తీసేసాను అన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటి అనేది చూపిస్తాను మీకు. సాయిల్ అనేది అయితే ఇప్పుడు ఈ సాయిల్ ఏంటి ఎలా కలపాలి ఇవన్నీ చేసే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పగానే మీరు లైక్ కూడా చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీరు లైక్ చేయండి, మర్చిపోవద్దు. మనది ఇంకొంచెం ముందుకెళ్తుంది, మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవుతుందన్నమాట. అందుకు మించి ఏమీ లేదు. మీ ద్వారా నాకు వచ్చే హ్యాపీనెస్ ఏంటంటే ఆ ఒక లైక్ ద్వారా ఒక కామెంట్ ద్వారా మాత్రమే నాకు సపోర్ట్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇంకా హుషారుగా చేస్తూ ఉంటాను అన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు మనం బాన్సైగా కూడా కొబ్బరి మొక్కలను పెంచుకోవచ్చు చాలా ఈజీగా చిన్న కుండీలో. అంత పెద్ద పెద్ద మొక్కల్ని మనం కుండీలో బంధించడం అంటే చాలా కష్టమే, కానీ ఈ రకంగా చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. అయితే సాయిల్ అయితే మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. అయితే మీకు కాయలు అయితే చెప్పాను కదా వీటి గురించి. మనకి కొబ్బరికాయలని నీటిలో నానబెట్టి ఒక రెండు నెలలు కానీ అంటే ఏంటంటే మనం వాటర్లో కానీ చమాయింపు కొంచెం నీడలో మనం ఒక తడి తగులుతున్న ప్లేస్లో పెట్టుకుంటే కొంత మట్టి వేసేసి కిందైనా సరే ల్యాండ్లో అయినా సరే పెట్టేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. కోనసీమ వాళ్ళకైతే తెలుసు వాళ్ళు ఎలాగ గ్రోత్ చేసుకోవాలో. వాళ్ళు మాకు ఏంటంటే ఇటు సైడ్ అంతా కొబ్బరి తోటలే కాబట్టి తెలియని వాళ్ళకి మనం ఇలాగ సేకరించి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే కోకోపిట్ తీసుకున్నానండి, ఇసుక తీసుకున్నాను, వర్మి కంపోస్ట్ తీసుకున్నాను, గార్డెన్ సాయిల్ తీసుకున్నాను అన్నమాట, ఇంకా ట్రైకోటర్మా బోన్ మిల్లు ఆ రెండు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కలిపేటప్పుడు మొత్తం నాలుగు సమానంగా తీసేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలన్నమాట, దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం సారం అనేది అవసరం, కొబ్బరి మొక్క కాబట్టి మనకి ఎప్పుడూ కూడా సారం ఎక్కువ ఉండాలన్నమాట, బలం ఎక్కువ ఉండాలి. సాయిల్ కూడా ఫర్టిల్గా ఉన్న సాయిల్ని ఎంచుకోండి, అప్పుడు ఈజీగా ఈజీగా పెంచొచ్చు కూడా. ఇదిగోండి బోన్ మీల్ కొంచెం యాడ్ చేస్తున్నాను అన్నమాట, అలాగే ట్రైకోటర్మా అంటే వేరుకుళ్ళది రాకుండా ఉండడానికి ఇది కొంచెం వాడుతున్నాను. సోడామోనస్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం ట్రైకోటర్మా, సోడామోనస్, మనకి బోన్ మీలు, అలాగే కోకోపిట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను అన్నమాట. అలాగే దీంతోపాటు ఇంకొంచెం స్ట్రాంగ్ అంటే నైట్రోజన్ అవసరం కదా, వర్మి కంపోస్ట్తో పాటు కొవ్వు మాన్యూర్. కొవ్వు మాన్యూర్ అంటేనే మీకు తెలుసు కదా కొవ్వుది, సారీ ఆవుది కొవ్వనోటే, ఆవుది మనకి వేస్ట్గా వచ్చే దాన్ని మనం అంటే దొరికితే పర్వాలేదు. పల్లెటూరులో అదైతే మాకు అదైతే దొరుకుతుంది, కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకి బయట వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి అయితే దొరకదు. అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. ఏమైందంటే నేను ఒకసారి ఇలాగే సర్చ్ చేస్తుంటే నాకు కనబడింది అన్నమాట, వాళ్ళు ఏంటంటే కౌ మాన్యూర్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే ఆ చేసే విధానంలో నేను బుక్ చేసుకుని అసలు ఏంటి ఎలా ఉంది ఇవన్నీ చూద్దామని బుక్ చేశాను అన్నమాట. అది చూపిస్తాను మీకు, ఎంత పంపించారు ఎంత నేను కొనుగోలు చేశానో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది 20 కేజీల బస్తా అన్నమాట, 20 కేజీల బస్తాలో కౌ మాన్యూర్ అన్నమాట. ఎండిపోయింది అన్నమాట, అంటే మనకి ఎటువంటి పురుగు కానీ ఏమీ ఉండదు, ఇది డ్రై అయిపోయింది, పూర్తిగా డ్రై అయిపోయింది. దాన్ని వాళ్ళు శుభ్రంగా మనకి ఇలా ప్యాకింగ్ చేసి పంపించారు. అయితే ఇది ఎలాగంటే నవత కానీ మనకి చుట్టుపక్కల క్రాంతి కానీ ఏది ఉన్నా సరే వాళ్ళు దేనికైనా సరే వేసేస్తారు, ఛార్జెస్ అయితే మనమే భరించాలి. ఈ బస్తా వచ్చి 600 పడుతుందండి. అయితే ఇది మాకు ఎలా వచ్చిందంటే పద్మగారని ఎంప్లాయీస్ అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్లో. అయితే వాళ్ళకి ఏంటంటే కొత్తగా అంటే ఇప్పుడు ఆవులన్నీ సంరక్షించడంలో చాలామంది
పాడి పరిశ్రమలు అంటే పెద్ద ఎదరికి వచ్చి చేయట్లేదు, అలాగా కొన్ని అయితే అంతరించిపోతూ ఉంటున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే గో సంరక్షణ అని వాళ్ళు ఒకటి ఎంచుకుని చక్కగా వాటిని పెంచుతున్నారన్నమాట. ఆదరించి వాటికి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తున్నారండి. అయితే ఇంచుమించు వాళ్ళ దగ్గర చాలా ఆవులు ఉన్నాయన్నమాట, ఒక 50 పైనే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫ్రీగా వాటికి ఫుడ్ అన్నీ వాటికి ఇవ్వాలి కదా. అయితే వాటి నుంచి వచ్చే వేస్టేజ్ ద్వారా వాళ్ళు మనం ఇప్పుడు ఖర్చు పెట్టి మనం ఛార్జెస్ చేస్తున్నాం కదా, ఇక్కడ 600 పెట్టి ఇది కొనంటే ఈ డబ్బులు కూడా ప్రతిదీ కూడా మనం ఇచ్చే ఏ రూపాయి అయినా సరే వాటి గోవులకైతే సంరక్షణకైతే వాళ్ళు ఫుల్గా వాడతారండి. ఇది మొత్తం వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట, అగ్రత్తులు కానీ ఒక మనకి ఇంకా చాలా రకాల అన్నమాట ప్రొడక్ట్స్ అయితే జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అయితే మీకు ఇంకా ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని ఇంపార్టెంట్వి నా మైండ్లో ఉన్నాయి మీతో షేర్ చేసుకున్నాను. అయితే వీళ్ళు చేసేది నిజంగా చాలా మంచి పని అండి. మనం సపోర్ట్ అంటే మొక్కలను ఎలాగో పెంచుకుంటాం, చాలామంది పెంచుకుంటున్నారు, ఎలాగో బయట కొనుక్కుంటున్నాం నర్సరీలలో, అలా కాకుండా ఇలా మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తే మనం కూడా పుణ్యం వస్తుంది అన్నమాట. మనం ఇచ్చే డబ్బులు ఆ ఆవులకి అది వాడతారు వాళ్ళు అయితేని. వాటికి ఫుడ్ కోసం మెయింటెనెన్స్కి చాలా ఉంటుంది కదండి, మనకు తెలుసు కదా ఆవులు పాడి పరిశ్రమ అంటే దానికి తగ్గ మెయింటెనెన్స్ దానికి ఉంటుంది కదా. దాని నుంచి వచ్చి అన్నీ వాళ్ళు మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు, ఆవిడ వెంటనే రిప్లై ఇస్తారు మీకు, వెంటనే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. మీరు ఫోన్ చేయగానే మనకి అన్నీ చెప్తారు, అన్నీ చూపిస్తారు, మనకు కావాల్సినవి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది స్పాన్సర్ కానీ ఏమీ కాదు, జస్ట్ ఏంటంటే ఆవుల్ని సంరక్షించడం కోసం చేసే ఒక మంచి పనికి నేను ముందుకొచ్చి నేను కూడా నాకు అవసరం ఎలాగో కదా అని చెప్పేసి. మీరు కూడా చాలామందికి ఇలాంటిది దొరకకపోతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, డ్రై అయిపోయింది కాబట్టి ఏ పురుగులు అయ్యి ఉండో చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీకు కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, కావాలంటే పర్చేస్ చేయండి. మనం అడగద్దు ఇంకా బేరాలు అయ్యాను, ఎందుకంటే మన గోవుల కోసం కదా. 600 పడుతుంది 20 kgs, మనకి సంవత్సరం వచ్చేస్తుంది చిన్న గార్డెన్ వాళ్ళకి అయితే. కౌ మాన్యూర్ కూడా నేను కలుపుతున్నాను, ఇంకా కొంచెం కలుపుకోవచ్చు, ఆల్రెడీ పాతది కూడా కలిపాను. ఇది చాలా బాగుందండి, ఫుల్ డ్రై అయిపోయి వచ్చిందన్నమాట మనకి ఈ కౌ మాన్యూర్ అయితేని. చాలా బాగా ఉపయోగపడింది, వాళ్ళు చేసే చాలా మంచి పని అండి. నిజంగా గోవును సంరక్షించడం అంటేనే అన్నీ వదులుకుని వాటి కోసం వాళ్ళు పల్లెటూరులో సెటిల్ అయ్యి వాటి కోసం అంత కష్టపడి చేస్తున్నారు. మనకు అవసరం అనుకుంటే కనుక మీరు ఇలా చేసుకోవచ్చమట, మనం కొనుక్కోవచ్చు. వాళ్ళు దేనికైనా పంపించేస్తూ ఉంటారు, క్రాంతికైనా నవతకైనా మనకు దగ్గరలో ఏది ఉంటే అది దానికి ఛార్జెస్ అయ్యి మనమే చూసుకోవాలండి. మనకు అవసరం మనం మొక్కలను పెంచుకుని ఆర్గానిక్గా పండించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ కౌ మాన్యూర్ అదే వేస్తే మనకి కూరగాయల మొక్కలు విస్తారంగా కాస్తాయన్నమాట. నా వంగ మొక్కలు అవి మీరు చూసే ఉంటారు కదా, నేను కౌ మాన్యూర్ వేసి ఇంత చక్కగా ఈల్డ్ అనేది తీసుకుంటున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళక్కర్లేదు, అది మనకి చక్కగా వచ్చేస్తుంది మనకి దగ్గరలోనే మనం ఇంటికి తెచ్చేసుకోవడమే. ఇది పూర్తిగా ఇలా కలిపేసిన సాయిల్ని కుండీలు, ఈ పాట్లు అయితే నాకు 60 rupees పడిందండి. ఒకటి వచ్చి ఈచ్ వన్ వచ్చి 60 rupees పడ్డాయి. ఇప్పుడు దీంట్లో హోల్స్ పెట్టుకున్నాను చూడండి, ఎన్ని హోల్స్ పెట్టాను ఇదిగోండి, లోపల పెట్టాను బయట పెట్టాను అన్నమాట. అట్లా వస్తా కానీ దేనితోటైనా మనం చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి రాళ్ళు అనేవి పెడుతున్నాను, ఇలాదా ఇలా చూపించు ఒకసారి చూడండి. నేను ఇదిగోండి ఇక్కడ రాళ్ళు అయితే పెట్టాను కొన్ని ఆటల మీద, అలాగే అన్నిటి మీద కూడా ఇలా పెట్టేసాను. ఈ సాయిల్ ఇలా దుల్లు దుల్లుగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని వేసేద్దాం, ఇలా మనం వేసేసి ఇప్పుడు ఇలా మొక్క పెట్టేసుకొని ఇది తొక్క తీయలేని మొక్క అన్నమాట. చూద్దాము రూట్ అనేది ఎలా వస్తుందో, ఏది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందో చూద్దాం. ఇలా పెట్టానండి, అవి కూడా మిగతాయి కూడా పెట్టేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా మూడు ఇలా వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇవి కొంచెం ఒక వారం రోజులు మనం సెమీ షేడ్లో పెట్టుకొని ఆ తర్వాత సన్ రైస్లో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే వాటర్ అనేది పోసుకోవాలి కదా మొక్క పెట్టిన తర్వాత.
ఇలా వేస్తానన్నమాట వాటర్ అనేది వెళ్ళిపోవాలి ఉండకూడదు చూసారు కదా చక్కగా బాన్సైకి సాయిల్ ఎలా కలుపుకోవాలి ఇదంతా చూపించాను కదా నా దగ్గర అయితే కలెక్షన్ ఉంది రావి చెట్లు ఉన్నాయి సీన్చింత చెట్టు ఉంది చాలా చింత చెట్లు ఉన్నాయి అయితే నాకు ఇంట్రెస్ట్ అన్నమాట కానీ ఈజీగా మన టెర్రస్ మీద కూడా చక్కగా పండించుకోవచ్చు మీకు యూస్ఫుల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి